हेलो फ्रेंड्स, वेलकम टू एफ2 ऑल इन वन चैनल अंडी। इदी समर कदा, कुल्फी एला तैयार चेयालो तेलुसुकुंदामंडी। इदी ओक लीटर पालंडी। इवी ओक लीटर पालतो मन मीडियम साइज वी ओक 5 कुल्फील चेसुकोवच्चुंडी। ओकेना, ओक लीटर पाल तीसुकुंदाम। दानिकि मुंदुगा कावाल्सिन पदार्थालु चाला तक्कुव अंडी, मूडे मूडु पदार्थालु अंडी। इदिगोंडी ओक लीटर पालु, काजु किस्मिस् एंड तर्वात इलायची, वीटनी सन्नगा इलायची पौडर चेसुकुंटामु। ई जीडिपप्पुनी उन्नु, ई बादम उंदी कदा, ई पलुकुल्नी सन्नगा कोद्दिगा चॉप चेसि पक्कन पेट्टुकुंटामंडि। अंड नेक्स्ट फाइनल गा 1 पिंच ऑफ फुड कलर अंडि, फुड कलर ओकटि याड चेसुकुंटाम। अंतेनंडि, केवलं ई ऐटम्स तो मनं कुल्फी तयार चेसुकोवच्चु फ्रेंड्स। ओकेना, चाला फास्ट गा अयिपोतुंदंडि। अंड इंदुलो मेन गा मनं इंकोक इंग्रीडियंट याड चेस्तामंडि, अदि शुगर अंडि। अंड 1 कप ऑफ पाउडर्ड शुगर अंडी। ई शुगर नी मनं कोंचेम पाउडर पट्टेसुकुंटामु। ओकेना फ्रेंड्स, इप्पुडु मनं तयारी विधानंलोकि वेल्लिपोदाम। लेट्स गेट स्टार्टेड फ्रेंड्स। तयारी विधानंलो मुंदुगा स्टव वेलिगिंचुकोनि स्टव मीद पालु पेट्टुकुन्नानंडि। इदि मरगनिव्वालंडि, पालु पोंगकूडदु। वाटिनि मनं कलुपुतां अन्नमाट, सेम मनं पालकोवालालागा कलुपुकुंटाम्। सो मरगनिव्वालंडि पालुनि बागा। ओकेना फ्रेंड्स, इप्पुडु दीनिकि टाइम इद्दामु। ఇప్పుడు పాలు పొంగి వచ్చాయండి మనకి, అంటే మరుగుతున్నాయి। నేనేం చేశానంటే వెంటనే మనం ఏం చేయాలి, గరిటె పెట్టి కలిపేయాలి, దాని పొంగు రానివ్వకూడదండి। సో ఇలా మరుగుతూ ఉండంగా దాన్ని కలపడం స్టార్ట్ చేయండి। ఇందులో షుగర్ కాని షుగర్ పౌడర్ కాని వేసుకోవచ్చండి, ఏదైనా పర్వాలేదు। సో నేను షుగర్ వేస్తున్నాను ఫ్రెండ్స్। నెక్స్ట్ మనం ఇప్పుడు షుగర్ వేయడం చూపిస్తాను నేను। ఇప్పుడు ఇక్కోండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక కప్ కలుపుకోండి। నేను కొంచెం లైట్ స్వీట్ కొంచెం తక్కువ తింటాను, నేను అందుకని ఒక కప్ వేసుకున్నాను। 2 కప్స్ కూడా వేసుకోవచ్చుండి, బాగుంటుంది, తీయగా ఉంటుంది, చక్కగా ఉంటుంది। పిల్లలు ఎంత ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్, పిల్లలకి చాలా ఇష్టమైన మోస్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ అని చెప్పాలండి, మోస్ట్ వాంటెడ్ స్వీట్ అన్నమాట। అదే మన కుల్ఫీ, స్వీట్ కాదు, దీని స్వీట్ స్వీట్ అన్నారు। ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్ అండి, స్వీట్ అని చెప్పిన దానికన్నా स्वीट सेवियर आइस क्रीम एदना काइंड ऑफ आइस क्रीम। इंदुलो मनं बयट तीसुकुन्न दानिकन्ना इंट्लो चेसुकुंटे वाळ्ळु एक्कुव इष्टंगा तिंटारु। अंड चाला हेल्दी अंडी, हेल्थ कि चाला मंचिदि। फस्ट आफ् आल ई कोविड टाइम लो बयट अंत रिकमेंडबल कादु कदा, सो इदि इला ट्राई चेसि चूडंडि, पिल्ललु चाला इष्टंगा तिंटारु फ्रेंड्स। इदि इला दग्गर पट्ट स्टार्ट अवुतुंदंडि। मनं एं चेयालंटे తిప్పుతూనే ఉండాలి, ఎక్కడ కూడా వదలకూడదు, ఎందుకంటే వదిలితే మధ్యలో అడుగు పట్టుకుంటుందండి। అడుగు పట్టుకుంటే మనకి ఇంకా ఎంత ఎంత కష్టపడ్డా గానీ అది టేస్ట్ గా రాదు। ఇదిగోండి ఇలా పొంగు పొంగులు కం ఇది మధ్య మధ్యలో మనకి అవి ఇందాక ఇందాకట్లాగా అవ్వకుండా ఇదిగోండి ఇట్లా పొంగు మాత్రం రాకుండా గబిక్కన పొంగు వచ్చినా సిమ్ చేసేసుకొని ఇట్లా కలుపుకోండి। ఇందా గబిక్కన వచ్చింది కదా, అట్లా రాకుండా సిమ్ లోనే పెట్టి ఏమాత్రం ఫ్లేమ్ హై చేసినా అది పొంగిపోతుందండి। సో సిమ్ లోనే పెట్టుకొని చేయండి ఫ్రెండ్స్। మీన్వైల్ మనం ఈ కాజు ఉంది కదా, దీన్ని చక్కగా మ్యాష్ చేసుకుందాం ఫ్రెండ్స్। నా ఇదిగోండి ఒక చిటికెడు అని చెప్పాను కదండి, ఫుడ్ కలర్, ఇదిగోండి ఫుడ్ కలర్, ఇదిగోండి ఒక చిటికెడు అండి ఫుడ్ కలర్। ఎక్కువ వేయకండి, మళ్ళీ అది థిక్ అయిపోతుంది, బాగుండదండి। ఇలా మళ్ళీ పైన అట్లా అట్టలు కట్టినట్టు అలా అవ్వకుండా వేసిన వెంటనే కూడా కలిపేసేయండి। కలుపుతూ కలుపుతూ చక్కగా దాన్ని మిక్స్ అవ్వడానికి మనం టైం ఇద్దాం ఫ్రెండ్స్। ఓకే, మిక్స్ ఇట్ వెల్, స్టిర్ ఇట్ వెల్। ఇదిగోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను। వేసిన తర్వాత మళ్ళీ కలుపుదామండి, కొంచెం ఓర్పుగా చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇది ఫాస్టెస్ట్ ఫింగర్ అని నేను చెప్పలేను, ఇది కొంచెం టైం పడుతుంది మనకి, 40 మినిట్స్ 45 మినిట్స్ పడుతుంది, బట్ మనకి అవుట్పుట్ చాలా బాగుంటుందండి। సో సబర్ కా ఫల్ మీఠా హోతా హై లాగా అలా అనుకొని మనం చేద్దాం ఫ్రెండ్స్। ఓర్పుగా చేస్తే తప్పకుండా బాగుంటుంది। సో ఇది బాదం పౌడర్ అండి, ఇందాక మనం నేను చేశాను కదా బాదం పౌడర్. అండ్ ఆల్రెడీ నేను ఇందులో జీడిపప్పు కలిపేశానండి। ఓకేనా, వేసుకున్న తర్వాత దీన్ని నైస్గా స్టిర్ చేసుకుందామండి। సో మనకి కంటెంట్ ఆఫ్ మిల్క్ తగ్గుతోంది చూసారా, అదే మరగడం అంటేనండి, అదే మనకి గుర్తుది, బండ గుర్తు అని చెప్తాను నేను। ఇందాక మనం ఫస్ట్ పాలు తీసుకున్నప్పుడు ఇక్కడ దాకా ఉందా, తగ్గుతుంది చూసారా, అలా తగ్గుతూ ఉంటుంది, ఇంకా దగ్గర పడుతుంది, నేను చూపిస్తాను మీకు। ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇదిగోండి చక్కగా కలుపుతూ కలుపుతూ ఉండగా
నేను చెప్పాను కదా చిక్కబడిపోతుంది మనకి దగ్గర పడి తెలుస్తుంది చూసారా ఇట్లా ఇట్లా పోస్తుంటే చిక్కగా తెలుస్తుంది సార్ ఇదిగోండి ఇది అయిపోయిందండి మనకి ఇదిగోండి ఈ పాల కంటెంట్ కూడా తగ్గింది చూసారా తగ్గి దగ్గర పడింది చూసారా ఓకే డన్ వి ఆర్ ఆల్మోస్ట్ డన్ అండి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని చల్లారనిద్దామండి చల్లారిన తర్వాత కుల్ఫీవి మనకి బాక్సెస్ ఉంటాయి కదా బయట దొరుకుతాయి కదా దాంట్లో పోసుకొని డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుంటాం అన్నమాట ఒక 4 అవర్స్ లో మనకి కుల్ఫీ తయారైపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి చిన్న చిన్న మట్కాస్ తెప్పించాను నేను సో ఈ మట్కాతో మనం ఇప్పుడు కుల్ఫీ చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి ఇన్స్టెడ్ మౌల్స్ కంటే కూడా మట్కా కుల్ఫీ మనకి చాలా స్పెషల్ అండి చాలా ధాబాల్లో అలా మనకి దొరుకుతుంది అన్నమాట అది మనం ఇంట్లోనే చేసేసుకుంటున్నాము చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేయండి ఇదిగోండి దీన్ని మనం ఫిలప్ చేసుకుంటున్నాం ఇప్పుడు తయారు చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా మనకి ఇందాక పాలది దాంతో చక్కగా మనం వీటిని ఫిల్ చేసేసుకుంటామండి ఫిల్ చేసిన తర్వాత ఒక ఫాయిల్తో దీన్ని కవర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ నెక్స్ట్ దీన్ని ఫ్రీజ్ చేసుకుంటాము ఫైనల్గా మనకి ఫ్రీజ్ అవ్వగానే తయారైపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఫిలప్ చేసేసాను కదా దీన్ని ఇప్పుడు కవర్ చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ అండి ఎప్పుడు అయిపోతుంది 3 అవర్స్ అని ఇదిగోండి 3 అవర్స్ అయిపోయింది మన సూపర్ అండ్ సో ఫైనలీ ఫ్రెండ్స్ ఇదిగోండి మీకోసం తీసి ఓపెన్ చేసి పెడుతున్నాను ఇదిగోండి నేను గార్నిష్ చేశాను నీట్గా ఇదిగోండి మన మట్కా కుల్ఫీ అందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ హోప్ యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి నన్ను ఇలాగే ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో దిస్ ఈస్ శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ ఎపిసోడ్ థ్యాంక్ యూ సో మచ్ జై గురుదత్తా